పార్వతీపురం మన్యం జిల్లా. మన్యంలో డోలు మీద తప్పడం లేదు. హాస్పిటల్కి వెళ్లాలంటే రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సాలూరు మండలం ఎగువరెడిలో 15 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు తిట్టారని కోపంతో గడ్డి మందు తాగింది. దీంతో అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆ బాలికను డోలితో 5 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కిందకు మోసుకొచ్చారు. మైదాన ప్రాంతంలో ఉన్న బట్టి వలసకు వచ్చాక ద్విచక్ర వాహనంతో కురుకిట్టి వరకు అక్కడి నుండి సాలూరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. విషం తినేసింది, దుప్పటి కట్టేసి మోసుకొని వెళ్ళడం జరుగుతుంది. మాకు సరైన రహదారి అంటూ ఏమీ లేదు. ఇలాంటి దారిలోన, గొడ్లు తిరిగే దారిలోన, ఇలాంటి గొడ్లు తిరిగే దారిలోన ఇలా మోసుకొని రావాల్సిన అవసరం వస్తుంది. మా మినిస్టర్ గారు మమ్మల్ని నేటి పట్టించుకోవట్లేదు. కనీసం వాళ్ళు చచ్చారా బతికారా అన్నది కూడా మమ్మల్ని ఎవరు దికారు చేయట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్లు, ఎన్నిసార్లు రోడ్లకి వెళ్ళినా సరే మమ్మల్ని బయటికి తగిలేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇన్విలేటర్ల ఫోన్లను సైతం పరీక్ష కేంద్రంలోకి అనుమతించకుండా ప్రతిష్ట చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా పైకరావుపేట మంగవరం రోడ్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ మరియు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జగతా శ్రీను జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జగతా శ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాల్వతో సత్కరించి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగతా శ్రీను మాట్లాడుతూ, నా మీద అభిమానంతో వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జగత భవానీ శ్రీను, జగత సూరిబాబు, పెప్సీ శ్రీను, జగత శ్రీను, దేవరపు వాసు, జగత రమణ, జగత కృష్ణ, కోటి, ప్రగడ చక్రారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరులకి, అలాగే మా కుటుంబ సభ్యులకి, జగత ఫ్యామిలీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కాపునాడు తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సంఘాలు అభినందనలు నాకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇలా ఇంత వైభవంగా కుటుంబ శుభాకాంక్షలు తెలుసుకోవడం. అలాగే ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా కుటుంబంలో కాకుండా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఈ పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు నాకు పండగగా ఉంది. ఈ పండగ వాతావరణం మీ అందరం చూసి నాకు ఏం మారో కూడా తెలియట్లేదు. ఇంకా చాలా గర్వీజగా తగ్గగా ఉంది. నాకు అందరూ కూడా పళ్ళు మానుకొని ఎంతో మీద అభిమానంతో ఈరోజు నాకు అభినందన తెలపడానికి వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జయకబాబు జయ జయకబాబు. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యు పూర్వం నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండేది. అదేవిధంగా మా పెదనాన్నగారు జగత నాగరాజు గారు, ఆయన పూర్తిగా కాంగ్రెస్ వాది. ఆయన మనవడగా జగత శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ముందుకు ప్రతి కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఆయన తాలూకు జగత నాగరాజు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాడు. అతనికి ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ కూడా పుట్టినరోజు ఘనంగా జరపడం జరిగింది. శుభాకాంక్షలు ఘనంగా జరపడం జరిగింది. అదేవిధంగా కాపునాడు రంగగారి విగ్రహాలు రాష్ట్రం అంతా కూడా రంగగారి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈయన కూడా ముందుండి కాపునాడు అధ్యక్షుడిగా ఆయన రంగగారి ప్రతి చోట రంగగారి విగ్రహాలు
ఏలూరు జిల్లా పోలవరం మండలంలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గోటాల జిల్లా పరిషత్ పాఠశాలలో రెండు కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైట్లు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం, వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ సౌకర్యాలు కల్పించినట్లు పాఠశాల హెచ్ఎం స్వరూప్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే సందర్భాల్లో డీఎస్పీ కేలాత కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులను తనిఖీ నిర్వహించి పరీక్ష కేంద్రాలకు పంపించారు. రెండు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ కేలాత కుమార్ తెలిపారు. తమ పరీక్ష కేంద్రంలో 268 మంది రెగ్యులర్ విద్యార్థులు, 42 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, నేడు జరిగే తెలుగు పరీక్షకు 284 మంది హాజరవుతారని పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ వి సూర్యనారాయణమూర్తి తెలిపారు. గూటాల పాఠశాలలో ఈ రోజు పరీక్షలకు 93 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5 తెలుగు పరీక్ష రాసేందుకు మొత్తం 98 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారని గూటాల పాఠశాల హెచ్ఎం రాఘవన్ తెలిపారు. ఇంటో మాది సెంటర్ నెంబర్ 51065 ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలవరం. మా సెంటర్లో 3వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు రెగ్యులర్ క్యాండిడేట్స్ 268 ప్లస్ ప్రైవేట్ క్యాండిడేట్స్ వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్టుకు 3, 4 అండ్ మ్యాక్సిమం సైన్స్ రోజు మాత్రం 42 టోటల్గా 331 మంది ఈ సెంటర్లో పరీక్ష రాస్తున్నారు సార్. ఈరోజు తెలుగు సబ్జెక్ట్ అయితే కనుక 284 మంది అలాట్మెంట్ ఉంది. సో పరీక్షలకు తగినటువంటి ఏర్పాట్లు, పిల్లలకు కావాల్సినటువంటి కూర్చోడానికి ఫర్నిచర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఆల్ ద ఫెసిలిటీస్ వచ్చి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పోలీస్ వారి సహకారంతో, మెడికల్ వారి సహకారంతో, సో అండ్ పాత్రికే మిత్రుల సహకారంతో కూడా పరీక్షలన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పై అధికారుల సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ, సో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి ముందస్తు ఏర్పాట్లను కూడా చక్కగా చేయడం జరిగింది. సో పిల్లలందరూ కూడా చాలా ప్రశాంతంగా పరీక్ష రాసుకోవడానికి సో చక్కటి వాతావరణం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సో నేను వి సూర్యనారాయణమూర్తి, సో ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ అండి. కాకినాడ జిల్లా మండలంలో 4 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని శంఖవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో 3 నుండి 17 వరకు మండలంలో 4 కేంద్రాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ ఏడాది 6 సబ్జెక్టులకు 6 రోజుల పాటు రోజు విడిచి రోజులలో ఉదయం 9:30 నుండి 12:45 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8:45 పరీక్ష రాసే కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలో దేవస్థానం హైస్కూల్, అన్నవరంలో 233 మంది, కత్తిపూడిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 310 మంది, శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ కేంద్రంలో 230 మంది, శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బి సెంటర్లో 210 మంది, మండల వ్యాప్తంగా మొత్తం 983 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలలో పాల్గొంటారని, పరీక్షకు హాజరు కారి వారి జాబితా పరీక్ష అనంతరం తెలియజేయడం జరుగుతుందని, పరీక్షలకు సంబంధించి 4 కేంద్రాల్లోనూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, విద్యార్థులు ఉదయం 9 లోపునే కేంద్రానికి చేరుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ తెలిపారు. శంఖవరంలో గల ఏబీ పరీక్ష కేంద్రాలకు ఏ రామకృష్ణ, వెంకటరమణ ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శోభన్ కుమార్ ప్రత్యేక బందోబస్తు కల్పించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆటంకాలు కలగకుండా శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రథమ వైద్యులు ఆర్వి సత్యనారాయణ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వీరితో పాటు శంఖవరం మహిళా పోలీసు అధికారిని శిరీష ఉన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చడంలో భాగంగా పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం, కాశీ విగ్రహం వద్ద ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి సంతకు వచ్చే పేదవారికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, కొత్తకొండబాబు, రేఖ బుల్లిరాజు, ఎండి కాజా,
నాగం వెంకటపతి, ఈడుదల అర్జున్రావు, రాయి సాయి, సంగిరెడ్డి రమేష్, సాంబత్తుల చంద్రశేఖర్, డేగల సత్యబాబు, మారిశెట్టి గంగ, కోండ్రొత్తు శ్రీను, పంపనపోయిన అప్పాజీ, సందక శంకర్, ఉర్రె వీరబాబు, కొత్త నాగపండు, గొర్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరంగ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పట్టిసీమ, ప్రగడపల్లి, చెంగొండపల్లి, ఇటుకలకోట గ్రామాల్లో వర్షానికి నేలకొల్లిన వరి, మొక్కజొన్న, అపరాల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి, మొక్కజొన్న, అపరాల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని, నష్టపోయిన పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సర్వే నిర్వహించి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని, రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం నుండి పరిహారం వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, టీడీపీ ఎప్పుడూ రైతులకు అండగానే ఉంటుందని ఈ సందర్భంగా శ్రీనివాసులు రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టిసీమ సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డికృష్ణ, పోతుల శ్రీనివాస్, నోనాకుల రాంబాబు, కర్రీ సుబ్రహ్మణ్యం, జల్లేపల్లి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు కదా, సరే కదా, ఉన్న పంట కూడా నేల కొరిగి అంత పంట నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకొని తీరాలి, ఆదుకోవాలి. ఈ రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అంతకుముందు కూడా మొన్న వారం రోజుల క్రితం కురిసిన పంటలు కూడా ఇవ్వలేదు, ఏ నష్టపరిహారం ఇప్పుడు కూడా ఇచ్చి తీరాలి. ఇప్పుడు ఈ పంటలు కానీ ముందు జరిగిన పంటలు నష్టపరిహారం ఏదైనా ఉంటే అన్నిటి కూడా అన్ని రకాలుగా రైతులు నష్టం చేకూర్చాలని, నష్టం కూర్చాలని, రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాను. పాలకొండలో వివేకానంద స్కూలులో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన పాలకొండ సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ఇన్విజిలేటర్లకు తగు సూచనలు చేసిన సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. గేర్ మార్చి ఉధృతంగా గడప గడపకు కార్యక్రమం చేపట్టాలని మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి జగన్. ఏప్రిల్ 13న జగనన్నకు చెబుదాం, కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడి. వైఎస్ జగన్ మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్ లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ మీటింగ్ ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా, రాష్ట్రంలో గమనించినట్లయితే అర్బన్ ప్రాంతంలో దాదాపుగా 84% హౌస్ హోల్డ్స్, రూరల్ ప్రాంతంలో దాదాపుగా 92% హౌస్ హోల్డ్స్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్న 87% హౌస్ హోల్డ్స్కు, 87% ఇళ్లకు ఈరోజు ఈ రకమైన మంచి జరిగిన పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి.
ఇలా 87% ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితి నేరుగా వాళ్లకు డబ్బులు మంచి జరిగిన పరిస్థితి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అండగా నిలబడిన పరిస్థితి ఎప్పుడూ జరగల. గ్రామీణ ప్రాంతంలో నెలకు 10,000 రూపాయల ఆదాయం లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో నెలకు 12,000 రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు బిలో పావర్టీ లైన్ డెఫినేషన్ కిందికి వస్తారు, అంటే పేదవాళ్ళ జాబితా కిందికి వస్తారు. ఇది ఇన్ఫ్యాక్ట్ మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతంలో 5,000 పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని మనం వచ్చిన తర్వాత నిర్వచనం ఇంకా కొంత మార్చాం. పేదవాడి నిర్వచనాన్ని మారుస్తూ 5,000ను గ్రామీణ ప్రాంతంలో 10,000 చేశాం నెలకు, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని 12,000 చేశాం. చేసి విస్తృతంగా నెట్ను పెంచాం. పెంచి నిజంగానే ప్రతి పేదవాడు కూడా గ్రామీణ ప్రాంతంలో 10,000 సంపాదించే, నెలకు 10,000 సంపాదించే ప్రతి పేదవాడిని కూడా మంచి చేయించాలి. 170,000 ఓట్లు యావరేజ్ కింద వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 2.5 లక్షల ఓట్లు వేసుకున్నా కూడా 80 లక్షల ఓటర్స్, జనాభా కాదు, జనాభా కాదు నేను చెప్పేది, 80 లక్షల ఓటర్ల పరిధి 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 35 అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా 2.5 లక్ష వేసుకున్నా కూడా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 80 లక్షల ఓటర్ల పరిధి, జనాభా పరిధి కాదు, 80 లక్షల ఓటర్ల పరిధి. ఆ పరిధిలో 87% అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టిట్కో ఇళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం టిట్కో గృహాల సముదాయాన్ని స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న వారిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సమయంలో నీటి కొరత ఉందని వారు ఆయనకు చెప్పారు. అధికారులు మాట్లాడుతూ కొంతమంది ఫ్లాట్ల లబ్దిదారులు కొలాయిలు వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగులు మాట్లాడుతూ టిడ్కో పనులు నత్తనడుకున సాగుతున్నాయని, ఫ్లాట్లు అప్పగించని లబ్దిదారులు ఇంటి అద్దెలు కట్టలేక ఫ్లాట్లలో ఉంటున్న లబ్దిదారులు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నేల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటున్నానన్నారు. ఈయన వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, వాదా ప్రసాదరావు ఉన్నారు. ఒక 6 నెలలు అయితే కంప్లైంట్ అంటుపో కదా, మీరు డ్రైను తర్వాత ఏదైతే మనకి ఈ లెట్రిన్ సంబంధించి ఉన్నాయో ఇవి చేస్తే 2,000 మంది వచ్చేస్తారు, అందులో 400 మంది వచ్చేస్తారు, 2,400 మంది 1,00,000 రూపాయలు వచ్చేస్తారు. కానీ చేయరు మీరు, అది చేయకుండా రోడ్డు అవసరమే కానీ ఇవాళ అర్జెంట్ కాదు అది. ఇప్పుడు అమ్మాయి ఏముంటుంది, ముందు మీ దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటున్నారు, దాంట్లోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, మనకి లెట్రిన్ అవ్వాలి, లెట్రిన్ అయిపోతే వాటర్ ఇచ్చేస్తా అంటున్నారు, వాటర్ అయిపోయి ఉంది కదా, వాటర్ రెడీగానే ఉంది, లెట్రిన్ అవ్వాలి, కానీ లెట్రిన్ చేయరు. 6 నెలల నుంచి అక్టోబర్ నెలలో మంత్రి గారు వచ్చేటప్పటికి ఏ రకంగా ఉందో అదే రకంగా ఇవాళ ఉంది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 7 నెలలు ఇవాళ. మరి సాక్షాత్తు క్యాబినెట్ మినిస్టర్ గారి మాటకి వెలువలేదు, జిల్లా కలెక్టర్ గారి మాటకి వెలువలేదు. మరి కలెక్టర్ గారు ఏమో లెటర్లు పెట్టాను, నేను వచ్చి ఒకసారి రివ్యూ పెట్టండి సైట్లోకి వచ్చాను, ఆయన పట్టించుకోవడం అంటే ఇటు తోట త్రిమూర్తులు గారికి జడిసి మీరు పని చేయడం మానేశారు. ఇప్పుడు త్రిమూర్తి గారు ఆలో ఎవరైనా పిల్లలతో ఉన్నాం దోమలు చేస్తాం.
ఏమంటున్నారంటే ఇప్పుడు రాజు పెట్టారు కదా అక్కడ పప్పు పెట్టారట అందులో రాజు సంతకం పెట్టండి తర్వాత అమ్మా ఇప్పుడు మీరు ఏమి లేక అసలు ఎక్కడ కూడా మరి కాంట్రాక్టర్ రాలేదండి వెళ్ళిపోయారండి ఆ వేళ ఎలాగుందో ఈ వేళ ఎలాగుందో అంటున్నారు ఏంటి దారుణం మరి మిగిలిన చాలా చోట్ల రాష్ట్రంలో అనేక ఫ్లాట్లని అనేక పట్టణాల్లో అప్పు చెప్తూ ఉన్నారు సెకండ్ ఫేజ్ కూడా అప్పు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మొట్టమొదటి ఫేజ్లోనే మిగిలిన 2000కి దిక్కు దేవానం లేదు మరి మన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అడిగితే ఇంకో 2 నెలలు ఇస్తా ఉన్నారట కానీ 2 నెలలు ఇచ్చినా మీరు 3 నెలలు ఇచ్చినా 10 రోజులకి ఇచ్చినా ఇక్కడ అసలు పని చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ సార్ ఇక్కడ ఆశీర్వసులు చేస్తున్నారు ఆల్రెడీ అన్ని బాగున్నాయని ఆశీర్వసులు చేస్తున్నారు కదండి అంటే ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళకి ఆ బాణి ఎక్కడ కూడా కనపడలేదు మరి అంతేకాకుండా మరి ఒక పాపం లేనంటే ఆవిడ మరి ఆడపిల్లతో ఉన్న తల్లి చిన్న రెండు కర్రలు వేసుకుని చిన్న షాప్ పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటే వీళ్ళు ఆశీలు మరి ఆశీలు వసూలు చేస్తున్నారట ఆశీలు కట్టకపోతే పీకేస్తాం అని చెప్పారట వాలంటీర్లు వచ్చి బెదిరిస్తున్నారట ఇంకో ఆశీలు ఏంటి అన్యాయం అంటే ఇంకో ఇవాళ మొన్నటిదేనే 2 డేట్లు ఉన్నాయండి ఇచ్చారు 1వ తారీఖు 1 3వ తారీఖు 1 మరి ఈ ప్రకారంగా మరి ఎంతసేపు కూడా దోసుకుపోదామని చూస్తున్నారు తప్పించి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సామాన్య ప్రజలకి ఏం చేద్దామని ఆలోచన లేదు మరి ఆవేళ కూడా 2000 ఫ్లాట్లు కూడా నేను ఆమరణ నిరాహత చేస్తానంటేనే ఆవేళ మంత్రి గారిని తీసుకొచ్చి 2000 ఇవ్వడం జరిగింది వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించాలంటే 5 నెలలు పట్టింది మరి ఇక్కడ తోట త్రిమూర్తి గారు చెప్తా ఉన్నారు 500 మంది కూడా రాలేదు 2000కనే ఇల్లు ఓపెన్ చేసి ఏం చేయలేమని అడుగుతూ ఉన్నాడు ఆయన మరి మీరు పూజ చేసేసి ఉంటే ఒకసారి మీ వాలంటీర్లు వెళ్ళి బెదిరిస్తున్నాడు కదా బయటకు వస్తే ఇప్పుడు చెప్పింది ఒక సోదరేమని ఏం అడిగినా మీరు మీకున్న పెన్షన్లో లేకపోతే ఇంకోటి అన్ని రేషన్ కార్డులు రద్దు చేసేస్తామని చెప్పి బెదిరిస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళారంటే చాలు మీ ఫోటో కనపడితే చాలని చెప్తున్నారట మరి అలాంటప్పుడు ఎందుకు మీరు అందరూ రండి మీ మొట్టమొదటి మంత్రి గారు ఓపెన్ చేసిన వాళ్ళందరూ వచ్చి మీరు మీ ఫ్లాట్లో మీరు రండి అని చెప్పి ఒక మైక్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయకూడదు అధికారులు ఎందుకు చేయకూడదు లేదా తోట త్రిమూర్తిగా ఎందుకు చేయించకూడదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి నిస్పృహకి వెళ్ళిపోయారు అయ్యి బాబు అక్కడికి వెళ్తే లెట్రిన్ ఉండదో లేదో లేదా నీళ్ళు ఉన్నాయో లేదో అని ఇప్పుడు వాళ్ళు కొంత నీళ్ళ సమస్య చెప్పారు ఆ సమస్య మేము కూడా అధికారులకి కొన్ని సూచనలు చేసాం ఆ సమస్య కూడా పరిష్కరించి బాధ్యత తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి కాకినాడ జిల్లా కోటనందూరులో సీసీ కెమెరాల పర్యవేక్షణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మదర విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు మండలంలో ఉన్న భీమవరపుకోట బొద్దవరం కోటనందూరు కొట్టం అల్లిపుడి మరియు తుని మండలం డి బోలవరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అల్లిపుడిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ విద్యార్థులు ఈ కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాస్తున్నారు మదర్ విద్యానికేతన్ సెంటర్లో 300 మంది విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్లో 260 మంది విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాశారు ప్రభుత్వం ఈ సంవత్సరం పరీక్షలు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా పగడ్పంతిగా ఏర్పాట్లు చేశారు ప్రశ్న పత్రాలు కూడా లీక్ కాకుండా ప్రతి ప్రశ్నకి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు కోటనందూరు ఎస్ఐ పివిసి స్వామినాయుడు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు కోటనందూరు వైద్యాధికారి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు విజయనగరం జిల్లా మాదక ద్రవ్యాల వాడకాన్ని జిల్లాలో పూర్తిగా అరికట్టాలని వీటి రవాణాపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశించారు మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే దానిలోంచి రావడం కష్టమని అందువల్ల ముందే మేల్కోవాలని సూచించారు మాదక ద్రవ్యాలను అరికట్టడం ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పరిగణించాలని సూచించారు నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం తీర ప్రాంత రక్షణపై వివిధ శాఖల అధికారులతో మెరైన్ పోలీసు సిబ్బందితో
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సమీక్షా సమావేశాలను నిర్వహించారు. వీటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజెస్ తో కొద్ది కోఆర్డినేట్ చేస్తే ఫస్ట్ కాలేజెస్ తో మొదలు పెడతాము. ఈ వన్ మంత్ సొసైటీ దీంట్లో మనకందరికీ తెలుసు యాంటీ టొబాకో మూమెంట్ మాట్లాడుతున్నప్పుడు మామూలుగా సహజంగా మెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ కాంగ్రెగేషన్స్ పిలిచి మాట్లాడుతున్నారు. మన డిస్ట్రిక్ట్ లో చూస్తే ఈవెన్ సైలెంట్ స్మోకింగ్ కాదు ఈవెన్ డైరెక్ట్ స్మోకింగ్ కూడా ఉంది. అది కూడా ఓవరాల్ క్యాన్సర్ కి డైరెక్ట్ కారణం. అది కూడా మనం చూస్తున్నాము. దీన్ని కూడా ట్రాకల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఈ మూడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఈచ్ వన్ ఆఫ్ మీ మీ సజెషన్స్ మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలా రిలేట్ అయినా పర్వాలేదు కానీ వీ వెల్కమ్ ఆల్ ద సజెషన్స్ అండ్ ఐ ఆల్సో నీడ్ టు నో వాట్ ఈస్ ద ఎఫర్ట్ బీ పుట్టింగ్. ఎస్పెషల్లీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో సర్కంబెన్స్ అన్నది ఎక్కువ కనబడుతుంది. బీసీ వెల్ఫేర్ కానీ ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం పోలవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి కె రాంబాబుతో కలిసి వ్యవసాయ సంయుక్త సంచాలకులు పీజీ బుజ్జిబాబు సోమవారం పరిశీలించారు. చేతికి వస్తుందనుకున్న మొక్కజొన్న పంటలు అకాల వర్షం చేత నేలమట్టమై తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం అధికారులు అదుకోవాలని వ్యవసాయ సంయుక్త సంచాలకులు పీజీ బుజ్జిబాబును రైతులు కోరారు. ఈ సందర్భంగా పీజీ బుజ్జిబాబు మాట్లాడుతూ పోలవరంలో సుమారు 600 ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగిందని, వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పొలాలలో తిరిగి పరిశీలించమని, నష్టపోయిన పొలాలను అంచనా వేయటకు టీంలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందని అన్నారు. నష్టపోయిన పొలాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని పీజీ బుజ్జిబాబు రైతులకు తెలిపారు. ఆయన వెంట వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దత్తి రాంబాబు, సొసైటీ ప్రెసిడెంట్ బి అప్పారావు, విఆర్ఓలు దుర్గా ప్రసాద్, జెన్నిఫర్, సిబ్బంది, రైతులు ఉన్నారు. నిన్న కురిసినటువంటి వర్షాలకి మొక్కజొన్న చేలు పడిపోయే పోలవరం మండలంలో పోలవరం గ్రామంలో మొక్కజొన్న 600 వరకు సాగు చేశారు. ఈ మొక్కజొన్న చేలు పడిపోయినందు కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించినటువంటి ప్రాథమిక రిపోర్ట్ని డిఓ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్యూమరేట్ చేసి రైతువారి వారు నష్టపోయిన ఏరియా ఎంత నష్టపోయారు ఏంటి అనేది డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుంది. రైతులందరూ కూడా మా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. ఇవన్నీ కూడా చూసి ప్రభుత్వ జగన్ అనే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జేసీఎస్ మండల ఇన్ఛార్జి యడ్ల కిషోర్ కుమార్ మండలంలో వీరభద్రపేట, కొట్యాడ, కాసపేట కన్వీనర్లు మరియు గృహ సారథులతో సమావేశాలు నిర్వహించి ప్రచార సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థి అల్లరి చేశాడని గదిలోంచి లాక్కొచ్చి చితకబాదిన వార్డెన్ వర్మ. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న ఉర్ల అశోక్ కుమార్ గదిలో ఆడుకుంటుండగా అక్కడికి వచ్చిన వార్డెన్ వర్మ అల్లరి చేస్తున్నావంటూ తన దగ్గరలో ఉన్న కర్రతో అశోక్ కుమార్ ను చితకబాదాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో హాస్టల్ వద్దకు వచ్చి విద్యార్థి ఒంటిపై తట్లు రావడంతో వార్డెన్ వర్మను నిలదీశారు. దీంతో వర్మ విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి ఇక మీదట ఎలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ
ఇటువంటి వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి.